बुद्ध प्रभाकर कुल निर्मूलन पोराट समिति नारा चंद्रबाबु नायुडु पेंचि पोषिंचिन नयम गैंग आंध्र प्रदेश उम्मडि आंध्र प्रदेश पौर हक्कुल संघम नायकुलु पुरुषोत्तम अजाम आली नल्लमल टाइगर्स ग्रीन टाइगर्स पेर तो नरिकि चंपारु 2005 లో మన్నం ప్రసాదం చంపారు మౌనగర్ జిల్లాలో కనకాచార్య అని మునిప్ప అని ఇద్దరు టీచర్లు వాళ్ళిద్దరిని చంపారు పీజీ విద్యార్థులు మనోహర్ మల్లేష్ అనే పీజీ చదివే విద్యార్థుల్ని ఇద్దరిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి మాయం చేశారు వాళ్ళని ఇంతవరకు ఆధారపరచదు వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు ఇంతవరకు కుల నిర్మూలన పోరాట సమితి అగ్రకుల పాలక పక్షాల దాడులకి అత్యాచారాలకి హత్యలకి బలవుతున్న దళిత పీడిత కులాల ప్రజలకు అండగా ఉన్నందుకు అగ్రకుల మనవాద పాలక పార్టీలు కుల నిర్మూలన పోరాట సమితిని టార్గెట్ చేసింది అందులో భాగంగానే మన్నం ప్రసాదాన్ని చంపేశారు ఇప్పటికీ కూడా కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కమిటీ సభ్యులందర్నీ ఓపా కేసులు పెట్టి అరెస్టులు చేసి తీవ్ర నిర్బంధానికి గురిచేస్తా ఉన్నారు ప్రజాస్వామ్యవాదుల మీద పౌర హక్కుల నాయకుల మీద రచయితల మీద వీళ్ళందరి మీద జరుగుతున్నటువంటి హత్యాకాండలు వీళ్ళ మీద జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి సందర్భాలు ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వాలు ఇలాగే చేశాయి ఈ రోజు హంతకముట నయీమ్ హంతకముట అని అందరికీ తెలుసు స్పష్టంగా తెలుసు ఎవరు చేశారు అని అంటే వాళ్ళే స్పష్టంగా రాశారు నలతరసులు వాళ్ళే మరి వాళ్ళు తెలిసి తెలిసినప్పుడు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయలేదు ఎందుకు చేయలేదు అంటే వాళ్ళు తయారు చేసిన ముఠాది ప్రజాస్వామ్యవాదుల్ని ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడే వాళ్ళని ఈ వ్యవస్థలో సమానత్వం కావాలనుకుంటున్న వాళ్ళని కులాన్ని నిర్మూలించాలనుకున్నటువంటి వాళ్ళని వీళ్ళందర్నీ వీళ్ళని లేకుండా ఈ దోపిడీ వ్యవస్థను కాపాడడానికి ఈ నాయకులు పోలీసులు చాలరని చెప్పేసి అంతకు ముఠాన తయారు చేసింది ఇది అప్రజాస్వామికమైనటువంటి చర్య ఒక ఫాసిస్టులు చేసేటువంటి చర్య ఇది అది జగనా లేకపోతే కాంగ్రెసా లేకపోతే చంద్రబాబు నాయుడా ఎవరైనప్పటికీ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా యంత్రాంగమే వీళ్ళందరూ కూడా చట్టబద్ధ పరిపాలనకి మేము బాధ్యత వహిస్తాము న్యాయ వ్యవస్థ ప్రజలకు రక్షణ కల్పిస్తామని చెప్తుంది రాజ్యాంగం వలన కల్పిస్తానంటుంది కాబట్టి ఏమీ లేకుండా వీళ్ళు ఎట్లా కొనసాగలిగారు ఇవాళ శేషన్న ఆయన రాజకీయ జీవితంలో రావడం కోసం ఒక లైసెన్స్ పొందడం కోసం తన మీద ఏమీ కేసులు లేకుండా సర్టిఫికేట్ తెచ్చుకోవడం కోసం అతను పోలీస్ స్టేషన్లోకి వచ్చి నేనే చంపానని చెప్తున్నాడు అతనికి ఎంత ధైర్యం పోలీసు బతకలిస్తారా మామూలుగా అయితే కాల్చిపారేస్తారు కదా ఎన్కౌంటర్లు చేస్తారు కదా అలాంటి వ్యక్తి ఇన్ని హత్యలు చేసిన వాడు పోలీస్ స్టేషన్కి వచ్చి ఎలా లొంగిపోయాడు అనేది పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత కోర్టులు కూడా దీంట్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం చట్ట ప్రకారం న్యాయ ప్రకారం చేయాల్సిన సంస్థలు ఏమైనా పనిచేయకపోతే వాళ్ళ మీద బాధ్యత తీసుకోవాల్సింది ఎవరు కోర్టులు రాజ్యాంగపరమైన హైకోర్టు సుప్రీంకోర్టు అవి ఎందుకు జోక్యం చేసుకోవు ఇంత సత్యమైనటువంటి వార్తని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం చేసేసి బ్లాక్ కోబ్రాలు టైగర్స్ వీళ్ళ పేరుతో కొన్ని 2-3 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రం మొత్తం వెళ్ళి అదే ఒక పరిపాలన ఇక్కడ ఉన్నది ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో ఉన్న పరిపాలన కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఈ పరిపాలన చేసిన కాలము మొత్తం వీడే ఉంది ఇలాంటి కాలానికి సంబంధించినటువంటి నేరస్తుడు పోలీస్ స్టేషన్లోకి వచ్చి ఎంగిపోయాడంటే అంతకుముందు అన్నయ్య చనిపోయినప్పుడు 2005లోనే అప్పుడే అన్ని మీడియా నుండి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా నుంచి అందరూ అప్పుడు పేపర్లో రాశారు టీవీలో రాశారు నయము అంతకు ముఠా వచ్చి నయము కిరాయి ముఠా వచ్చి మన్నం ప్రసాద్ హత్య చేసింది దీని వెనక ప్రభుత్వం హస్తం ఉందని చెప్పారు ఈరోజు ఆ ముఠాలోని ఆ కిరాయి అంతకు ముఠాలో నుంచి చంద్రన్న అనే ఒక అతన్ని అరెస్ట్ చేసాము శాసి అయిన అతను అరెస్ట్ చేసాము ఆయన్ని సింగరేకొండ పోలీస్ స్టేషన్కి పీటీ వారెంట్ మీద తీసుకొచ్చామని చెప్తున్నారు కానీ అతనితో పాటు ఉన్నటువంటి ఇంకా మరికొందరిని కూడా అరెస్ట్ చేయాలి వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి మన్నయ్య కోపడ బ్యాంకులో పేడ్ సెక్రటరీ ఆయన ప్రతిరోజు బ్యాంక్కి వెళ్తాడు ప్రతిరోజు బ్యాంకుకి సంతకం వెళ్ళి సంతకం పెడితే నాకు జీతం వచ్చేది ఆయన చిన్న చిరు ఉద్యోగి ఆయన్ని మావోయిస్టుతో సంబంధాలు ఉన్నాయని
అయన్ని ఒక కథ అంటగట్టి ఆయన హత్య చేశారు ఆ హత్య వరకు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఎంక్వైరీ చేయించి